వెల్కమ్ టు ది షో మేడం. సో మేడం, ఇవాళ దీనిపైన ఒక క్లియర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ అయితే జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రైవేట్ రూట్లకు సంబంధించి జరుగుతున్న చర్చ కావచ్చు, వీఆర్ఎస్ కావచ్చు, సార్ ఇంతకు ముందు చెప్పినట్టు వారికి రేపొద్దున డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అంత బడ్జెట్ ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి డిపోల్ని విలీనం చేసుకోవడమా, ఆస్తులు నమ్మకానికి పెట్టడమా, సో మొత్తం మీద ఏదో ఒక పరిష్కారం చూపించే దిశగా ఒక పటిష్టమైనటువంటి రవాణా వ్యవస్థను మళ్ళీ నెలకొల్పాలన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తుంది. సో అనేది ఒకటి. రెండో వైపు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు, మమ్మల్ని ఉద్యోగుల్లో తీసుకోండి అంటూ వాళ్ళు ఆందోళన చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనని మనం చూస్తున్నాం. అశ్వత్థామరెడ్డి నిన్న మాట్లాడుతూ ఆయన అన్నారు ఒక మాట, మేము రాజీనామా చేస్తాం, అవసరమైతే కార్మికుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండి, విధుల్లోకి చేర్చుకోండి అని. అంటే ఒక రకంగా మేము ఓడిపోయామని వాళ్ళు అంగీకరించారా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం విజయం సాధించిందా అనేది ఒక అంశం. అయితే ఈరోజు ఏం జరగబోతుంది ఎట్లా అనేది సర్వత్రా ఒక రకమైన ఉత్కంఠ కనిపిస్తోంది. ఇవాళ నా అంచనా ప్రకారం అయితే ఒక ప్రపోజల్ తీసుకొస్తారు పరమేశ్వర్ గారు, అండ్ ఇట్ మైట్ నాట్ బి ది ఫైనల్ ప్రపోజల్ బట్ డెఫినెట్ గా ఒక ప్రపోజల్ ఏదైతే మనం ముందరి నుంచి అంచనా వేస్తున్నామో గత 10 రోజుల నుంచి కంపల్సరీ ఆర్ యునో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్స్ లాంటివి ఏదైనా తీసుకొచ్చి ఒక ప్రపోజల్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా కార్మికుల్లో అంత తొందరగా రాదు. ఓకే, ఎందుకు అని అంటే వాళ్ళు చేసేటువంటి సమ్మె లీగలా ఇల్లీగలా అనేటువంటి మీమాంస ఇంకా నడుస్తుంది. యాక్చువల్ గా లేబర్ కోర్టుకి అప్రోచ్ అవ్వాలి, లేబర్ కమిషన్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. 2 వీక్స్ లో మాకు రిపోర్ట్ ఇవ్వండి అని కోర్టు అంది, బట్ ఇవాళ వరకు వీళ్ళు అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు. సో ఆ క్వశ్చన్ అక్కడ వేలాడుతున్న క్రమంలో వీళ్ళు ఇవాళ ఏది పెట్టినా అది ఒక ప్రపోజలే అవుతుంది తప్పించి దట్ కెనాట్ బి కన్సిడర్డ్ ఎస్ ది ఫైనల్ మ్యాండేట్. ఎందుకనంటే సమ్మె గురించి ఒక స్పష్టత రాకుండా, లీగాలిటీ ఆఫ్ ద స్ట్రైక్ గురించి ఒక స్పష్టత రాకుండా మీరు కార్మికుల్ని ఏం చేసినా సరే దట్ గోస్ అగేన్స్ట్ లా. స్పష్టత వచ్చిన తర్వాత కూడా యూ కెన్ జస్ట్ పుట్ అ ప్రపోజల్, కానీ మీరు వాళ్ళ మీద దాన్ని ఇంపోజ్ చేయలేరు. ఏ రకంగా అనంటే కంపల్సరీ వీఆర్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేటువంటిది మీరు వాళ్ళ మీద ఇంపోజ్ చేయలేరు, బికాస్ ఇన్ని రోజులు సమయంలో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితి అయితే ఉండదు లీగల్ గా. అది తప్పు. సరే, లీగల్ గా ఎన్ని నడుస్తున్నా ఎన్ని నడవట్లేదో మనం చూస్తున్నాం, కానీ లీగల్ గా అది అయితే తప్పు. స్ట్రైక్ లో ఉన్నటువంటి కార్మికుల్ని తీసేసేటువంటి అధికారం లేదు. ఏ రకంగా అయినా సరే, అది కంపల్సరీ ఆర్ వాలంటరీ ఆర్ ఇంకేం వంద కారణాలు చూపించినా సరే తీసేసేటువంటి అధికారం లేదు. కానీ ఇక్కడ మనం కొన్ని గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒక కంపల్సరీ స్టేట్ లో ఇవాళ రోజున కార్మికుల్ని పెట్టేశారు పర్మిషన్. ఏం జరిగితే జరిగింది, కనీసం మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనేటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళ కార్మికుల్ని గుంజేశారు. కారణాలు ఏవైనా సరే, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసినా సరే ఒప్పుకునేటువంటి స్టేజ్ లో కార్మికులు ఉన్నారా అనేటువంటిది ఒక కనిపిస్తుంది మనకైతే ఉంది. బట్ స్టిల్ వి హోప్ దట్ దే టేక్ ఎ బెటర్ జడ్జ్మెంట్ అండ్ బెటర్ డెసిషన్. ఇక్కడ కొన్ని మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇంటెన్షనల్ గా జరుగుతూనే ఉంది అనేటువంటిది మనం మొదటి రోజు నుంచి చెప్తున్నాం. నిన్న వాళ్ళు కోర్టులో చెప్పిన మాట కూడా, శాలరీ ఇష్యూ వస్తే ఒకటి ఒక రోజు సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్టేటువంటి అధికారం ఉందంట. వాళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో నీకు సెప్టెంబర్ 5వ తారీఖున తెలియదు, అక్టోబర్ 5వ తారీఖున తెలియదు కదా. వాళ్ళు అంటే ఎంత స్టూపిడ్ గా ఉంది అంటే వాదన వాళ్ళది. వాళ్ళు జీతం అడిగింది దేనికి, సెప్టెంబర్ 4 జీతాలు అడిగారు వాళ్ళు కదా. అది మీరు ఎప్పుడు ఇచ్చేయాలి, ఫస్ట్కి మీరు ఇచ్చేయాలి వాళ్ళకి, ఆర్ 1-2 డేస్ లేట్ గా, అంటే బిఫోర్ 5th అయితే మీరు ఇచ్చేయాలి కదా. వాళ్ళు సమ్మెకి వెళ్ళింది 5th. మరి అలాంటప్పుడు బిఫోర్ 5th మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఆఫ్టర్ 50 డేస్ యూ కమ్ బ్యాక్ అండ్ సే దట్ వాళ్ళు ఒక రోజు సమ్మె చేస్తే 8 రోజులు జీతం మేము ఇవ్వలేము కాబట్టి ఆ రూల్ ప్రకారంగా మేము ఇవ్వలేదు అని అంటే సెప్టెంబర్ నువ్వు అది ఇప్పుడు ఇవ్వదు, అక్టోబర్ 4 జీతానికి నవంబర్ 4 జీతానికి ఆ లంక వెయ్యి ఎవరన్నా ఒప్పుకుంటారు, కానీ ఇవాళ సెప్టెంబర్ 4 జీతానికి అది వేయకూడదు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎ సే, మనం ఎవరో ఎంత తలలో కొట్టుకున్నా సరే అక్కడ ఏం జరగదు. మీరు లేబర్ కోర్టుకి వెళ్ళండి, అక్కడ తెలుసుకోండి అని కూడా చెప్పింది. క్షణం మనం కోర్టులు, న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ అన్ని పక్కన పెట్టేసి లేబర్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి కింద పనిచేస్తుంది? ప్రభుత్వం కింద ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో ప్రభుత్వం సరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయకూడని పని, ఒక కన్సిలియేషన్ ఆఫీసర్ చేయకూడని పని. ఆల్రెడీ ఆయన దాన్ని ఆ స్ట్రైక్ ని ఇల్లీగల్ అని చెప్పి నువ్వు రాసి పంపించాడు, కోర్టు చివాట్లు పెట్టింది ఆ విషయం మీద. సరే, మనం కోర్టు మనకేం చేయలేదు అని మనం అందరం మాట్లాడుకున్నా సరే కొద్దో గొప్ప న్యాయం చేస్తుందంటే ఇలాంటి విషయాలు న్యాయం చేస్తుందనే చెప్పాలి. సో ఇలాంటివన్నీ మనం చూస్తున్న క్రమంలో ప్రపోజల్ డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. దే విల్ గెట్ ప్రపోజల్ సెయింగ్ దట్ మేము ఆర్టీసీని ఇంకా బతికించలేము, మా తోటి కాదు, మేము చేయవేయలేము అన్నారు. దానికి తోడుగా బీజేపీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా మేము ఆర్టీసీకి మేమేం చేయలేము, నష్టాల్లో మా పాత్ర లేదు, నష్టాలు మేము పూరించలేమని నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే
వాళ్ళు కొద్ది గొప్ప ఏమైనా గుంజుతారేమో ఇంకా అన్నా కూడా గుంజే పరిస్థితి కూడా లేదు, మాకు సంబంధం లేదు, మేము నష్టాలతో మేమేం చేయమని చెప్పేశారు వాళ్ళు. సో ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఉన్న నష్టాలు ఉన్నాయి, మేము కొత్త పైసలు ఇవ్వలేదు, ఏం చేయాలి, అమ్మాలి కదా, లేవు ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను పైసలు ఎక్కడి నుంచి తెలియదు, కేంద్రం కూడా ఇవ్వనంటుంది, ఏం చేయాలి ఇప్పుడు అని అంటే ఆమె ఉండమన్నా అమ్మ ఏదైనా చేయవచ్చు. మనకు కార్మిక సంఘం నేత టీఎంయు హైదరాబాద్ అధ్యక్షులు వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే.